Hi friends, good morning everyone. In this small video, I want to discuss with everyone about a video conferencing app. Ante ee app dwara manam e meetings aina held cheskovachu chala easy ga entha mandaina join avachu maximum of 250 members ee meeting lo join avachu. Let's go to the video. Nenu aa app gurinchi clear ga explain chestanu. Prati Android smartphone lo Play Store ane application untundi. Aa Play Store open cheyandi. ఓపెన్ చేశాక సర్చ్ బార్లోకి వెళ్ళి TEAMLINK అంటే టీమ్ లింక్ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఫస్ట్ పైన యాప్ కనిపిస్తుంది, ఇలా వీడియో కాన్ఫరెన్స్ టీమ్ లింక్ అని వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి, మనకి ఈ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఓపెన్ అన్న బటన్ కనిపిస్తుంది కదా, ఆ ఓపెన్ అనేది క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే కింద చూడండి లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఉంది. ఇది ఎవరు వాడాలంటే మీరు ఈ టీమ్ లింక్లో నాకు ఒక అకౌంట్ కావాలి అంటే ఒక మీటింగ్ని మీరు హోస్ట్ చేస్తుంటే అంటే మీరు కండక్ట్ చేస్తుంటే లేకపోతే మీరు ఆర్గనైజ్ చేస్తుంటే ఈ లాగిన్ అనే ఆర్ సైన్ అప్ అనే బటన్ ప్రెస్ చేయాలి. మిగతా స్టూడెంట్స్ అనుకుంటే అంటే మీ మీటింగ్లో జాయిన్ అయ్యే కొలీగ్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, మిగతా టీమ్ మెంబర్స్ మీటింగ్లో జాయిన్ అవ్వాలి అనే వాళ్ళు ఏం చేయాలంటే జాయిన్ ఏ మీటింగ్ వితౌట్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. మిగతా వాళ్ళు పైన మీటింగ్ ఐడి అని ఉంటుంది, మీ మీటింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ హోస్ట్ నుంచి ఆ ఐడి తీసుకోండి. ఐడి ఇక్కడ టైప్ చేయండి, యువర్ నేమ్ దగ్గర డిలీట్ చేసేసి సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనుకోండి, అలా ఒక నేమ్ ఎంటర్ చేయండి మీ నేమ్. ఇక్కడ మ్యూట్ మై మైక్రోఫోన్ అని ఉంది. అది ఎందుకు అంటే మీరు వన్స్ మీటింగ్ జాయిన్ అయ్యాక మీరు మాట్లాడేది ఏది కూడా వాళ్ళకి వినిపిదన్నమాట. ఆ మ్యూట్ మై మైక్రోఫోన్ ఆన్ చేసుకుంటే మీరు మాట్లాడేది ఏది కూడా వినిపిదు, అంటే అదర్ డిస్టర్బెన్సెస్ని అవాయిడ్ చేయడానికి ఈ ఆప్షన్. జాయిన్ అయ్యేటప్పుడు ఇది ఆన్ చేయొద్దు, జాయిన్ అయ్యాక మీకు ఏదన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. టర్న్ ఆఫ్ మై వీడియో, మీ వీడియో అవతల మీటింగ్ హోస్ట్కి కానీ మీటింగ్లో జాయిన్ అయిన ఏ ఒక్కరికి కనిపించకూడదు అంటే ఈ ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా చేసుకొని మీటింగ్ ఐడి ఎంటర్ చేసి మీ నేమ్ ఎంటర్ చేసి జాయిన్ అయ్యి మీటింగ్ కొట్టగానే మీరు మీటింగ్లో జాయిన్ అయిపోతారు. అది ఎవరికి, మీటింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి. కానీ నేనే ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేయాలి, నేను ఒక మీటింగ్ని స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ లాగిన్ లేదా సైన్అప్ అన్న బటన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయగానే గెట్ కోడ్ అంటాము, మీ ఈమెయిల్కి ఒక కోడ్ వెళ్తుంది, ఆ కోడ్ టైప్ చేయాలి. లేకపోతే సింపుల్గా మీకు ఒకవేళ గూగుల్ అకౌంట్ అంటే జీమెయిల్ ఉంటే సైన్ ఇన్ విత్ గూగుల్ అని ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే మీకున్న అకౌంట్స్ కనిపిస్తాయి. ఫర్ సపోజ్ నేను ఒక అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా అకౌంట్ని సెలెక్ట్ చేయగానే ఎందుకు ఓపెన్ అయిపోయిందంటే నాకు ఆల్రెడీ ఆ ఈమెయిల్ మీద అకౌంట్ ఉంది అందుకని ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, లాగౌట్ కొట్టేస్తాను. మీరు కొత్తగా క్రియేట్ చేసుకుంటుంటే నాది వేరే ఈమెయిల్, గెట్ కోడ్ అని అన్నాను కదా, మన నా మెయిల్కి ఒక కోడ్ వెళ్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ టీమ్ లింక్ అనే యాప్ నుంచి నాకు ఒక కోడ్ వచ్చింది 354283 అని. మనము ఆ కోడ్ ఎంటర్ చేద్దాం, 354283. చూడండి, దాని తర్వాత నేమ్ అడుగుతుంది. ఫర్ సపోజ్ నా పేరు దయా సంకల్ప్ కాబట్టి నేను అది ఎంటర్ చేస్తాను. సేవ్ చేయగానే ఇలా వచ్చేస్తుందన్నమాట. మీరు స్టార్ట్ ఆర్ జాయిన్ ఏ మీటింగ్ అంటే మీరు ఒక మీటింగ్ అని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ని ప్రెస్ చేయాలి. లేదు అంటే సింపుల్గా చాలా సింపుల్ ట్రిక్, మీ మీటింగ్ మెంబర్స్ని అంటే ఎవరైతే మీ మీటింగ్లో జాయిన్ అవ్వాలో వాళ్ళ కింద ఒక
నంబర్ కనిపిస్తుంది చూడండి, పర్సనల్ మీటింగ్ అని కోడ్ ఒక కోడ్ కనిపిస్తుంది కదా, ఆ కోడ్ని మీరు ఫస్ట్ షేర్ నొక్కితే వాట్సాప్లో కానీ మీరు ఏ దేనిలో కావాలనుకుంటే వాళ్ళకి ఆ కోడ్ షేర్ చేస్తే చాలు. వాళ్ళు నేను ఇందాక చూపించాను కదా జాయిన్ అయ్యే మీటింగ్ దగ్గరే ఈ మీటింగ్ ఐడి టైప్ చేసి జాయిన్ అనగానే జాయిన్ అయిపోతారనమాట. మీరు ఏం చేయబడలేదు, జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే చాలు, కనెక్టింగ్ అని వస్తుంది. ఫస్ట్ టైం యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇలా పర్మిషన్స్ అడుగుతుంది, ఆడియోస్ వీడియోస్ అని అవన్నీ గ్రాంట్ చేస్తాము. ఇలా మనం కనిపిస్తామన్నమాట. ఈ పైన వీడియో సింబల్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మైక్ సింబల్, మైక్ సింబల్ని కూడా టర్న్ ఆఫ్ చేస్తే మ్యూట్ అయిపోతుంది, మీరు మాట్లాడేది ఏది వినిపీదు. నెక్స్ట్ ఇది పార్టిసిపెంట్ సింబల్, ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు మీ మీటింగ్లో అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది మెసేజెస్, అంటే మీరు మెసేజెస్ పంపించచ్చు, మధ్యలో చాట్ చేయొచ్చు, ఫైల్స్ పంపించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లాస్ట్లో ఇంకా మీరు మీటింగ్ని ఎండ్ చేయాలి అనుకుంటే ఒకసారి బ్యాక్ బటన్ నొక్కగానే డూ యూ వాంట్ టు లీవ్ దిస్ మీటింగ్ అని వస్తుంది. లీవ్ కొట్టగానే మీటింగ్ నుంచి బయటకు వచ్చేస్తాం. మనం ఎప్పుడు కావాలన్నా ఈ ఐడిని బట్టి ఎంతమందితో అయినా మ్యాక్సిమమ్ ఆఫ్ 250 మెంబర్స్ ఒక మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు. అలా ఎన్ని మీటింగ్స్ అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు విత్ ద సేమ్ ఐడి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. లేదు నాకు పర్టికులర్ ఒక 9:00 కానీ 10:00 కానీ మీటింగ్ కావాలి అంటే షెడ్యూల్ ఏ మీటింగ్ అని ఉంది కదా, ఆ షెడ్యూల్ ఏ మీటింగ్ దగ్గర ఇదే మీటింగ్ ఐడి మందే కాబట్టి ఓకే చేసి ఇలా వాడు ఒక లింక్ ఇస్తాడు, ఆ సెండ్ ఇన్విటేషన్ కొట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు షెడ్యూల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఈ టీమ్ లింక్ అనే యాప్ ద్వారా చాలా ఈజీగా వీడియో కాన్ఫరెన్సెస్ కానీ మీటింగ్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే నేను యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు కామెంట్లో ఏదైనా సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.